పోయిన వీడియోలో జపాన్ వాడు అమెరికాకు ఇచ్చిన ట్విస్ట్ గురించి మాట్లాడాం ఇంకా చెప్పాలంటే కొంతమంది అమెరికాకు సంబంధించిన ఈ జర్నలిస్టులు జపాన్ వాడు రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్కి సపోర్ట్ చేయడం కాదు కదా ఇవాళ వాడు బ్రిక్స్ బ్రిక్స్ ప్లస్లో జాయిన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవడానికి లేదు అంటే బ్రిక్స్ అనబడే గ్రూప్ని మీరు చూశారనుకోండి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద ఇన్వైట్ చేశారు మీకు ఒక యాభై దేశాలు కలిసిపోయి మేము రష్యాని ఎదిరిస్తున్నాము అన్నారు ఇందులో నాటో దళాలు కూడా నాటో దేశాలు కూడా ఉన్నాయి మరి ఇవాళ వరకు వీళ్ళు ఏం చేయగలిగారు మీరు చూడండి ఎంతెంత పవర్ఫుల్ కంట్రీస్ అని చెప్పుకున్నారండి అమెరికా అంటారు యునైటెడ్ కింగ్డమ్ అంటారు ఫ్రాన్స్ అంటారు జర్మనీ ఇటలీ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ మా గ్రూపులో ఉన్నాయి మరి మేము వెళ్ళి రష్యా మీద యుద్ధము చేయొచ్చు కదా చెయ్యగలిగారా ఇవాళ వరకు చెయ్యలేదు అదే ఈ బ్రిక్స్ బ్రిక్స్ ప్లస్ని అన్నారు అనుకోండి మీకు డెడ్లీ కాంబినేషన్ అండి ఒకవైపు రష్యా ఉంటుంది ఇంకొక వైపు ఇండియా ఉంటుంది మళ్ళీ చైనా ఉంటుంది వీళ్లతో పాటు జపాన్ కూడా కలిసింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి అంటే మూడు ఆసియా జైంట్లు ఇండియా చైనా జపాన్ వీళ్ళు రష్యాతో కలిస్తే పరిస్థితి ఏంటి ఎవరు కూడా వీళ్ళని ఎదిరించలేరు ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే జపాన్ ప్రధానమంత్రి కెనడాను వెళ్ళి హెల్ప్ అడిగాడు నాకు ఆయిల్స్ ఇవ్వు న్యాచురల్ గ్రాసెస్ ఇవ్వు అని అడిగాడు వాడు ఇవ్వలేదు సో ఇవ్వనప్పుడు అర్థం ఏమిటి వీళ్ళందరూ యూరోపియన్స్ అమెరికా కెనడా ఈ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ యూరోపియన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆసియా ఖండానికి సంబంధించిన ఒక దేశానికి ఇబ్బంది అన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా హెల్ప్ చేయరు వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఎలా చెప్పాలంటే వాళ్లకు వస్తే రక్తము మీకు నాకు వస్తే టమాటా కెచప్ అలాంటి ఒక ఆలోచన వీళ్ళకు ఉంటుంది సమస్య అంటూ వస్తుంది మాకే మీకు ఉండదు మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా మాకు సంబంధం లేదు ఇదే జపాన్కి నచ్చలేదు ఆటోమేటిక్గా ఇండియా అనబడే ఒక దేశం ఉంది కదా ఇవాళ ఒక పెద్ద కన్సల్టెన్సీ ఇక్కడ ఉంది కదా ప్రతి వాళ్ళు రావడము మనల్ని కన్సల్ట్ చేయడము మన యొక్క జియో పొలిటికల్ ఆ మనం ఎలా అనాలిసిస్ చేస్తున్నాం మన ఫారిన్ పాలసీ ఎలా ఉంది వీటిని క్షుణ్ణంగా పరిశీలించడము ఇదే కరెక్ట్ ఇండియా వాళ్ళు చెప్తున్నదే కరెక్ట్ అని చెప్పి వీళ్ళు మన ఆలోచన ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఇలాంటి నిర్ణయాలు ఇవాళ జపాన్ వెళ్ళి లిటరల్గా రష్యా వాళ్ళ దగ్గర ఆయిల్స్ కొంటున్నారు ఇప్పుడు ఇష్యూ అంతా ఏంటో చెప్పమంటారా జపాన్ వాళ్ళు రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నారు అన్నప్పుడు ఈ పేమెంట్ చేయాలి కదండి మీరు పేమెంట్ చేయాలి కదా సో దీనే పెగ్డ్ అంటారు పెగ్గింగ్ అంటారు ఈ పెగ్గింగ్ వ్యవస్థలో మీరు చూసారనుకోండి ఇండియా కూడా ఇండియా కూడా మీరు కలుపుకోవాలి మనము అమెరికన్ డాలర్తో పెగ్గై ఉన్నాం వీఆర్ పెగ్గుడ్ విత్ యుఎస్ డాలర్ అంటే ప్రపంచ స్థాయిలో ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా అమెరికా యొక్క ఈ డాలర్ ఆధారితంగానే మనము ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది చేస్తాం కానీ ఇవాళ ఈ ప్రపంచము మారిపోతుందండి మీరు అప్డేట్ కాకపోతే మీరు చాలా చాలా ఇబ్బందులు పడతారు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది గమనించాలి అమెరికా వాడు ఇక్కడే వీక్ అయిపోతున్నాడు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో అమెరికన్ ఎకానమీ చాలా పెద్ద లెవెల్లో మీకు పతనం అయిపోతుంది ఎందుకు మాట్లాడుతున్నారంటే అప్డేట్ కావడం లేదు నాదే పెత్తనము నాదే ఆధిపత్యము నేను చెప్తేనే మీరు వినాలి ఇలాంటి ఆలోచనలో ఉన్నాడు లేదండి యూనిపోలార్ వరల్డ్ అనేది మెల్ల మెల్లగా కనుమరుగైపోతుంది మీకు మల్టీపోలార్ ప్రపంచం అనేది స్టార్ట్ అయింది దీనిని అమెరికా వాడు తెలుసుకోకపోతే వాడే ఇబ్బంది పడతాడు సో ఇప్పుడు జపాన్ వాడు రష్యా వాడికి పేమెంట్ చేయాలన్నప్పుడు ఎన్ అనబడే తన కరెన్సీ ద్వారా చేస్తాడు సో చేస్తున్నప్పుడు మీకు ఏమైంది జపాన్ వాళ్ళు వాళ్ళ నేషనల్ కరెన్సీని వాడుతున్నారు అమెరికన్ డాలర్ని వాళ్ళు వాడడం లేదు ఇవాళ వరకు ప్రపంచంలో ఇండియాను కలుపుకొని మనము యుఎస్ డాలర్ ద్వారానే మనం వ్యాపారం చేసాం మొన్నటికి మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమన్నారు మనము ఐఎన్ఆర్ని వాడవచ్చు దానికి కావలసిన ఏర్పాట్లు మేము చేస్తున్నామంటే ఎన్నో వాస్త్రో అకౌంట్స్ని మనం ఇవాళ ఇండియాలోనే ఓపెన్ చేస్తున్నాం రష్యాకు ఇండియాకు మధ్య రూబల్ రూపీ ట్రేడింగ్ అనేది మొదలైంది ఇదే పరిస్థితే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియానండి చైనా మధ్య యువాన్ రూపంలో వీళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు బ్రెజిల్ వాళ్ళు బ్రెజిలియన్ రియల్ అంటారు వాళ్ళు కూడా ప్రపంచ దేశాలతో తమ సొంత కరెన్సీ నేషనల్ కరెన్సీతోనే వ్యాపారం చేయడం మొదలు పెట్టారు ఏషియన్ కంట్రీస్ ఏషియంటే అంటే ఏఎస్ఈఏఎన్ కంట్రీస్ కూడా ఇవాళ మేము మా నేషనల్ కరెన్సీనే వాడతాము మాకు అమెరికన్ డాలర్స్ వద్దు యూరోతో మేము వ్యాపారము చెయ్యమని చెప్పి ఒక పెద్ద లెవెల్లో ఒక విప్లవాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు సో మొన్నటికి మొన్న న్యూఢిల్లీలో ఒక మీటింగ్ సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం అంటారు ఇందులో రష్యా యొక్క లా మేకర్ అలెగ్జాండర్ బాబుకోవ్ అంటారు ఇతను సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే ఒక గ్లోబల్ కరెన్సీని మేము ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం అంటే ఏంటి బిగినింగ్ లో ఎలా ఉంటుంది మీరు మీ నేషనల్ కరెన్సీ ద్వారానే ప్రపంచంతో వ్యాపారం చేయొచ్చు అప్పుడే వద్దు ఆటోమేటిక్గా అమెరికా డాలర్ని మీరు తీసుకురావాలి వాళ్ళ ప్లాట్ఫామ్ లోనే మీరు వ్యాపారం చేయాలి అలా కాకుండా ఈ బ్రిక్స్ నేషన్స్ అంటే ఇండియాకి బ్రెజిల్ మధ్య వ్యాపారం అన్నప్పుడు లోకల్ కరెన్సీ డొమెస్టిక్ కరెన్సీతోనే మనం వ్యాపారం చేయవచ్చు రష్యాతో అదే చేస్తున్నాం సో ఇదే పనే మనం సౌత్ ఆఫ్రికాతో కూడా చేయగలం ఇండియాకు చైనాకు మధ్య వాళ్ళ గొడవలు కాబట్టి మనము ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవడం లేదు కానీ రేపు మనం డొమెస్టిక్ కరెన్సీనే వాడతాం అమెరికన్ డాలర్స్ని వాడం మరి ఇదే పనే మీకు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇవాళ మీరు బ్రిక్స్ ప్లస్ అని అన్నారనుకోండి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఈజిప్ట్ అర్జెంటీనా ఈరాన్ ఇన్ని దేశాలు కూడా ఈ గ్రూప్లో కలవడానికి ఇష్టపడుతున్నారు ఇక్కడ మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్కువ శాతము ఆయిల్ ప్రొడక్షన్ చేస్తారు అంటే ఏంటి సౌదీ అరేబియా ఈరాన్ రష్యా ఖతార్ అలాగే మీకు ఈరాక్ వీళ్ళందరూ కూడా రష్యా వైపు రావడానికి ఇష్టపడుతున్నారు ఒకవేళ ఇదే జరిగింది బ్రిక్స్ బ్రిక్స్ ప్లస్లో వీళ్ళందరూ కలిసిపోయారు అనుకోండి అప్పుడు అమెరికా వాడో యూరోప్ యూనియన్ వాళ్ళు వీళ్ళు ఏం చేయగలరండి ఆయిల్స్ మొత్తం ఇక్కడే కదా మీకు తయారు ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఈ దేశాల్లో తయారవుతున్నప్పుడు ఆయిల్స్ లేకుండా యూరోప్ యూనియన్ వాళ్ళు ఏం చేయగలరు ఇవాళ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే జపాన్ వాళ్ళే వెళ్ళి రష్యా దగ్గర ఆయిల్స్ కొనడం మొదలు పెట్టారు కదా ఆల్రెడీ ఇండియా వాళ్ళు మొత్తుకున్నారు మీ దేశాల గురించి ఆలోచించండి రా బాబుని అన్నారు మేము వినలేదు కాబట్టి ఇక మీదట మేము ఎవరు యూరోప్ యూనియన్ దేశాలు ఫిఫ్టీకి ఫిఫ్టీగా విడిపోయారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేమందరం మళ్ళీ రష్యా దగ్గరే ఆయిల్స్ కొంటాము మళ్ళీ మేమందరం న్యాచురల్ గ్యాసెస్ రష్యా దగ్గరే కొంటాము మాకు అమెరికా పెత్తనమే వద్దని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే లిటరల్ గా పుతిన్ వేసిన అంచనా ఇతను వేసిన అంచనా కాదండి ఇండియా రష్యాకు చేదోడు ఉండకపోయి ఉంటే ఈ వ్యాపారం మనం చెయ్యకపోయి ఉంటే వ్లాదిమిర్ పుతిన్ ఎన్ని క్యాల్కులేషన్స్ వేసున్నా కూడా అతను ఫెయిల్ అయ్యేవాడు కానీ ఇండియా ఉండడముతో మనము ఇవాళ కూడా రష్యన్ ఆయిల్స్ కొనడముతోనే వాళ్ళకి ఎక్కడ లేని బలము ప్రపంచ దేశాలంతా కూడా ఇంత జరుగుతున్నా కూడా ఇండియా వాళ్ళు తగ్గడం లేదు కదా ఇంకా కూడా రష్యా వాళ్ళ దగ్గరే కొంటున్నారు అన్నప్పుడు మనము కూడా వాళ్ళనే ఫాలో అవ్వాలి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఈ పనులు చెయ్యాలని వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారంటే రేపు బ్రిక్స్ వైపు నుంచి సౌత్ ఆఫ్రికాలో ఆగస్టులో వీళ్ళు ఒక సబ్మిట్ పెట్టుకున్నారు ఏంటి జీ జింగ్పింగ్ నరేంద్ర మోదీ వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్స్ని అటెండ్ అవుతారు ఆ టైంలో వీళ్ళు ఒక కొత్త రకమైన గ్లోబల్ కరెన్సీని తీసుకొచ్చారు అనుకోండి మనవరకే చేసుకుందాం అంటారు కానీ మనవరకే అన్నప్పుడు ఎన్ని దేశాలు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అందరూ కూడా బ్రిక్స్లో కలిసిపోయారు అనుకోండి ఇక యూరోప్ యూనియన్ అమెరికాని కాపాడే నాదుడే ఉండడు ఆయిల్స్ లేకుండా వీళ్ళు ఏం చేయగలరండి అంటే చాలా చాలా స్ట్రాంగ్ ఏషియన్ ఖండం అంటే ఆసియా దేశాలు ఎంత బలమైన దేశాలో మీకు యూరోపియన్ కంట్రీస్కి క్లియర్గా తెలుస్తుందని చెప్పి ఇవాళ చెప్తున్నారు రష్యా అన్నారనుకోండి సెంట్రల్ ఏషియాలో చాలా చాలా ముఖ్య భాగము అలాగే ఈస్టర్న్ యూరోప్లో రష్యా ఒక తిరుగులేని శక్తి అంటే ఈ రెండు ఖండాలను కలపగలిగిన ఒక దేశం రష్యా సో అలాంటి ఒక దేశము ఇవాళ ఆసియాలో ఉండే జైంట్స్తో కలిసినప్పుడు మీరు చైనా ఇండియా జపాన్ కూడా ఇవాళ కలుపుకోవాలి ఎందుకంటే రష్యన్ ఆయిల్స్ యొక్క ఇంపార్టెన్స్ జపాన్ వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళను కూడా మీరు కలుపుకున్నారనుకోండి ఇక ప్రపంచమంతా కూడా మీకు ఒక డిజిటల్ కరెన్సీలోకి వెళ్ళిపోద్దండి ఈయనే గమనించాలి డిజిటల్ కరెన్సీ ఇవాళ మనం ఒక పేమెంట్ అన్నప్పుడు ఎంతమంది చెక్కులు రాసిస్తున్నారు ఇప్పుడు నాలాంటి వాళ్ళము మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు అకౌంట్ ఉన్నప్పుడు సంవత్సరం అయిందండి ఆ బ్యాంక్ దాకా వెళ్ళి అలాంటప్పుడు ఇంతలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు అమెరికా వాడు వీటిని గమనించకపోతే రేపు తీవ్ర స్థాయిలో వాడు నష్టపోతాడు వాడు ఎకానమీ కూలిపోతుంది చాలా పెద్ద క్రైసిస్ లో అమెరికా పడిపోతుంది అనేది వాడు ఇవాడైనా గ్రహించాలి కాబట్టి బ్రిక్స్ నుంచి వస్తున్న ఈ గ్లోబల్ కరెన్సీ ఎంతో మంది మిత్రులు మెసేజ్లు పెడుతున్నారు అసలు ఈ బ్రిక్స్ కరెన్సీ ఏంటండి అని చెప్పి కాబట్టి త్వరలోనే ఇది విడుదలైతే మొత్తము ప్రపంచం అటు ఇటు అయిపోతుందనే దాంట్లో ఏ డౌట్ లేదు కాబట్టి మీరు ఆలోచించి ండి ఆలోచించి మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్